దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. ముందుగా డిఎన్ఏ 100 ఛానల్ వారికి, ప్రెస్ వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు సైతం, సామాన్య ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దరిద్రం ఎప్పుడు పోతుందా అని, వచ్చే ఎన్నికల్లో ఈ దరిద్రాన్ని పోగొట్టడానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈరోజు ఉద్యోగులు సైతం, ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తుల కోసం ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మొత్తం కల్లిబొల్ల మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానం చేస్తూ విశ్వసనీయత అంటున్నాడు ఆయన. విశ్వసనీయత అనే అర్థానికే అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. విశ్వసనీయత అంటే ఈరోజు పిఆర్సి గురించి విశ్వసనీయత ఎక్కడ పోయింది, విశ్వసనీయత అని మేము ప్రశ్నిస్తున్నాం ఉద్యోగుల సంఘం తరఫున. నా పేరు ఎండి నాగభూషణం, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాయలసీమ కన్వీనర్. ఈరోజు ప్రశ్నించిన పాపానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నన్ను ఉద్యోగం నుంచి పీకేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు యావత్ బీసీ సమాజం, బీసీ ఎస్సీలు మొత్తం అంతా కూడా అందరినీ దుమ్ము కొట్టారు ప్రభుత్వం. అందరి నోట్లోనూ దుమ్ము కొట్టి పరిపాలన పిపిపీడి చేస్తున్నాడు. ఈ యొక్క సైకో పరిపాలన పోవాలని యావత్ ఉద్యోగులందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ఉద్యోగస్తులకు వాగ్దానం చేశారో, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగస్తులకు అయితేనేమి ఆ రోజు వాగ్దానం చేసినటువంటి 1 వీక్లో చేసే అతను ఈరోజు సిపిఎస్ పైన మడం తిప్పాడు. అలాగే అంగన్వాడీ వర్కర్లకు ఈరోజు ఏమాత్రం కూడా, ఇన్ని రోజు స్ట్రైక్ చేస్తున్నా కూడా ఏమాత్రం ఆయనకు చెవిటివాణి శంఖంలో ఊదినట్లుంది ఈరోజు శంఖం. కానీ వారికి వారి యొక్క బాధలు వర్ణాతీతం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, రైతుల సమస్యలు అయితేనేమి, విద్యార్థుల సమస్యలు అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, ఏ ఒక్కడి కూడా సక్రమంగా నెరవేర్చలేని ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మొత్తం ప్రజలంతా తీర్మానించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వము, ఖచ్చితంగా ఆయన వస్తేనే ఈ రాష్ట్రము ఒక దశ దిశ అనేది పురోగతికి అభివృద్ధి నాంది పలుకుతుందని, ఈ యొక్క ముఖ్యంగా అమరావతి ఈ యొక్క ప్రజల యొక్క గోడు కూడా ఈ చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి తగులుతుందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు బీజం వేసాడు అమరావతిని, అమరావతి కోసం ఆ రోజు మేము ఉద్యోగులు కొత్త నవేంద్రప్రదేశ్ కోసము ఒక నెల జీతం కూడా సార్ గారికి మేము ఇచ్చాము ఆ రోజు అభివృద్ధి కోసం. ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి చేస్తున్నారు. ఎక్కడ అవినీతి గుట్టు రట్టవుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను వాళ్ళని మార్చు జంబ్లింగ్ సిస్టంలో మారిస్తే ఏదో పెద్ద నేనే గెలుస్తానే ఊహలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 175 వైనాడు 175 కాదు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి 175 ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రజలంతా ముక్త ఖండతో ఎదురుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క రాక్షస పాలన విముక్తి పొందాలంటే యావత్ ప్రజలంతా కూడా మేల్కోవాలి. ఈ యొక్క సైకో పాలన పోవాలంటే సైకో కావాలా, సైకిల్ రావాలా అనే నినాదం తీసేవాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే సైకో అయితే ఈ రాష్ట్రంలో మీరు 40 ఏళ్ళు బానిసే బతకగల ప్రజలందరూ కూడా, అదే సైకిల్ వస్తే మనం దర్జాగా సైకిల్ మీద ఎక్కి ఈ రాష్ట్రాన్ని దర్జాగా ఆత్మగౌరవంతో బతుకుతామని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా యావత్ ప్రజలందరూ కూడా. కాబట్టి మనం అంతా నిదానం ఒకటే విధానం, చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి వచ్చే ఎన్నికల్లో 2024 ఏప్రిల్లో సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఎందుకంటే సైకో పోతేనే తప్ప మనం సైకిల్ మీద దర్జాగా బతకలేం. కాబట్టి ప్రజలంతా ఆలోచించాలా, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా మేల్కొని ఈ యొక్క పరిపాలన, ఈ యొక్క చమరగీతం పాడకపోతే మన యొక్క ఆంధ్రప్రజలు, మన భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసం మనం ఎంతో కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 50 మంది ప్రజలందరూ కూడా ఉద్యోగ సైతం ఉద్యోగులంతా అలా డిసైడ్ చేశారు. మొత్తం అంతా ఉద్యోగంతో ఓట్లు ఓడి వేయరు. ఇంకా సామాన్య బీసీ, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటున్నాడు ఈరోజు. అదే బీసీలకు ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ పవర్ లేకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారు రాష్ట్రంలో ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. ఎందుకంటే స్వయాన మా వాళ్ళే, మా కులబోళ్ళే ఈరోజు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. ఏ ఒక్కరికి కూడా మా కులబోళ్ళకి న్యాయం చేయలేదు. కేవలం వాళ్ళు బంగ్లాలు, బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు కులుకుతున్నారు తప్ప ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కానీ, జిల్లా అభివృద్ధి కానీ ఎక్కడా లేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రజలందరూ మళ్ళొకసారి గుర్తి విజ్ఞప్తి చేస్తున్నాం, 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్.